అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మనకి జూన్ 4వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి కదా. సో ఇందులో అసలు కొంతమంది ప్రముఖులు ఓడిపోయే అవకాశం అయితే ఉంది. అందులో ఎటువంటి మొహమాటం లేదు, ఎటువంటి మరో ఆలోచన కూడా ఉండదు, దాదాపుగా ఓడిపోయినట్టే. మేబీ మళ్ళీ గెలుస్తారో లేదో కూడా డౌటు, రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందో లేదో కూడా డౌటే ఈ ప్రముఖులు కొంతమంది. ఇది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, ఇదిగో వీళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది, వీళ్ళు ఓడిపోయే అవకాశం ఉందని. కాకపోతే పోలింగ్ తర్వాత కూడా మనం దాదాపు అదే అంచనాకు రావచ్చు. అందులో ఫస్ట్ పేరు మనం చెప్పుకోవాల్సింది రోజా గారు. నగర నియోజకవర్గంలో దాదాపుగా ఆమెకు వ్యతిరేక పవనాలే వీచాయి. నగర నియోజకవర్గ రాజకీయమే బాగా హార్డ్, బాగా టఫ్ ఎలక్షన్ జరుగుద్ది. ఆమె గెలిచిన 2 సార్లు కూడా తక్కువ మెజార్టీతోనే గెలిచారు. అయితే ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ తేడాతో ఓడిపోయే అవకాశం అయితే ఉంది అనేది అక్కడ నుంచి అందుతున్న రిపోర్టు. అక్కడ అంటే రకరకాల వర్గాల ద్వారా మనకు వస్తున్న రిపోర్ట్ అనమాట. మేబీ ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఫస్ట్ ఆమె పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే అమ్మటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేశారు. కూటమి నుంచి అమ్మటి రాంబాబు గారు కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. అక్కడ టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి కాస్త టీం వర్క్ అది బాగానే జరిగింది, ఓట్లు బదిలీ అది జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా సీనియర్ నాయకుడు. సో ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ హోరాహోరీ పోరు జరిగి సత్తెనపల్లిలో దాదాపుగా అమ్మటి రాంబాబు గారు కష్టమే. ఆయనకు పైగా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత, అక్కడ రోజా గారికి కూడా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో వీళ్ళిద్దరూ ఓడిపోయే ప్రముఖుల్లో ప్రముఖంగా ఉన్నారు. వీళ్ళతో పాటు గాజువాక నియోజకవర్గం గుడివాడ అమర్నాథ్ గారు దాదాపుగా ఓడిపోయినట్టే. ఆయనకు కూడా ఇక పాజిటివ్ గెలుపు అవకాశాలు దాదాపుగా లేవు, దారులు మూసుకుపోయినట్టే. సో మేబీ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ ఉంటుందా లేదా మళ్ళీ పోటీ చేస్తారా అనే విషయం తర్వాత. ఇక వల్లభనేని వంశీ గారు గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి, ఆయన కూడా 2 సార్లు టీడీపీ నుంచి గెలిచారు, రాష్ట్ర వ్యాప్తంగా బాగా తెలిసిన పేరు, దూకుడైన పొలిటీషియను. సో ఆయన కూడా గెలుపు అవకాశాలు దాదాపుగా లేవు. గన్నవరం నుంచి మంచి మెజార్టీతోనే యార్లగడ్డ వెంకట్రావు గారు గెలిచే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా మనం చెప్పుకునేది కొట్టి సత్యనారాయణ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, మంత్రి, ప్రస్తుత మంత్రి, కేబినెట్లో మంత్రి. ఆయన కూడా అక్కడ గెలవడం దాదాపుగా కష్టమే, వ్యతిరేక పవనాలు. అలాగే కారుమూరు నాగేశ్వరరావు గారు సిట్టింగ్ మంత్రి, తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే, బీసీ సామాజిక వర్గం, ఆయన కూడా దాదాపుగా ఓడిపోయినట్టే, గెలుపు అవకాశాలు దాదాపుగా లేనట్టే, లేవు. ఇక మనం చెప్పుకోవాల్సింది తానేటి వనిత గారు, హోంమంత్రి గారు, గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ మద్దిపాటి వెంకటరాజు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేశాడు, అక్కడ ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక విడదల రజనీ గారు గుంటూరు పశ్చిమ, ఆమె కూడా మంత్రిగా పనిచేశారు, ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా బాగా తెలిసిన పేరు. సో ఆమెకు కూడా దాదాపుగా గెలుపు అవకాశాలు లేవు అంటున్నారన్నమాట. అలాగే ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఆయన కొండపి నుంచి పోటీ చేశారు. కొండపి ఎలక్షన్ బాగా టైట్గా జరిగింది, హార్డ్గా జరిగింది, కానీ టీడీపీనే దాదాపుగా 5-6 వేలతో అయినా గెలుస్తారనేది అక్కడ వస్తున్న లెక్క, మేబీ నిజమా కాదనేది చూడాలి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది సో ప్రముఖుల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళతో పాటు ధర్మాన కృష్ణదాస్ గారు నర్సన్నపేట నియోజకవర్గం కొంచెం డౌటే, కొడాల నాని గారు డౌటే. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజా గారు వీళ్ళందరూ కూడా ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు కూడా కష్టం. పార్టీ అధికారంలోకి వస్తే పర్ల, వైసీపీ అధికారంలో ఉంటే పర్ల, వీళ్ళు ఓడిపోయినా టీడీపీని తిడుతూ జగన్మోహన్ అంటే టీడీపీని తిడుతూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ పార్టీలో ఉనికి చాటుకుంటారు, ఎందుకంటే నోరు గట్టిగా ఉంది కాబట్టి. ఒకవేళ వీళ్ళు ఓడిపోయి పార్టీ కూడా అధికారంలోకి రాకపోతేనే వీళ్ళు చిక్కుల్లో పడతారు, ముప్పులో ఉంటారన్నమాట. సో ఇలా వైసీపీలో దాదాపుగా 15 మంది ప్రముఖులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన ప్రముఖులు. దాదాపుగా గెలిచే అవకాశం లేదు అనేది మనకి వస్తున్న సమాచారం. ఇంకా మనం లిస్ట్ చెప్పుకోవాలంటే మేరుగు నాగార్జున గారు మంత్రి గారు, ఆయనకు కూడా డౌటే. ఇప్పుడు మంత్రుల్లో చెప్పుకోవాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది, అలాగే కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు టైట్ అయినా సరే కాస్త అవకాశాలు ఉన్నాయంట. ఇంకెవరికీ లేవు. బొత్స సత్యనారాయణ గారు టైటే, శ్రీధర్ అప్పలరాజు గారు టైట్ ఎలక్షనే, అలాగే ముత్యాల నాయుడు గారు టైట్ కష్టమే, విశ్వరూప్ గారు దాదాపుగా పోయినట్టే,
చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా ఆకాంక్షించి ఆయన కూడా ఓడిపోయినట్టే, ఇక జోగి రమేష్ గారు కూడా దాదాపుగా పెనమలూరులో ఓడిపోయినట్టే, అక్కడ కూడా కష్టమే. సో మంత్రుల్లోనే అంటే మంత్రుల్లో ఒక ఇద్దరు ముగ్గురు గెలుస్తారు. ఇప్పుడున్న కేబినెట్ మినిస్టర్స్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళందరూ దాదాపుగా ఓడిపోయినట్టే. అలాగే కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ గారు విశాఖపట్నం ఎంపీ, ఆయనకేమో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, అది కూడా పోయినట్టే, దాదాపుగా కష్టం గెలవడం. అలాగే మార్గాన భరత్ గారు రాజమండ్రి ఎంపీ, ఆయనకు కూడా రాజమండ్రి సిటీ సీట్ ఇచ్చారు, అది కొంచెం టైట్ ఎలక్షన్ జరిగింది. అది యాక్చువల్ టీడీపీకి ఫేవర్ ఉండాలి, కానీ టఫెస్ట్ ఎలక్షన్ అయితే జరిగింది, మేబీ అది టీడీపీకే ఛాన్స్ ఉండొచ్చు అంటున్నారు ఇలా రాష్ట్రవ్యాప్త. అలాగే కేశినేని నాని గారు ఎంపీగా పోటీ చేశారు, ఆయన కూడా ప్రముఖుడు, ఆయన కూడా టీడీపీ నుంచి వెళ్ళి వైసీపీ తరఫున పోటీ చేశారు, ఆయన కూడా గెలవడం దాదాపుగా కష్టమే. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. నందగం సురేష్ గారు బాపట్ల ఎంపీ, ఆయన కూడా గెలుపు దాదాపుగా కష్టమే. థ్యాంక్ యూ.